గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీసీ నిర్ణేత మాజీ ఎమ్మెల్యే ధూళ్ళిపాళ నరేంద్రకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు కాకినాడ నుంచి పొన్నూరు మండలం చింతలపూడిలోని నరేంద్ర ఇంటికి వచ్చిన పోలీసులు సదరు నోటీసులను అందజేశారు కాకినాడ తీరంలో ఇటీవల తగలబడిపోయిన ఓ బోటుకు సంబంధించి నరేంద్ర చేసిన వ్యాఖ్యలపైనే ఇప్పుడు ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి డ్రగ్స్ ఉదంతంపై ధూళిపాడ నిర్వహించిన ప్రెస్ మీట్లో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు కాకినాడ సముద్ర తీరంలో ఈ మధ్యే ఒక బోటు తగలబడింది అది కాలిపోతున్నప్పుడు ఘాటైన డ్రగ్స్ వాసన వచ్చిందని అది సాధారణ బోటు మాత్రం కాదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు అయితే పోలీసులు మాత్రం అదొక చేపల బోటు అని బోటు తిరగబడడం వల్లే ప్రమాదవశాత్తు కాలిపోయి అందులో ఉన్న వ్యక్తి కూడా చనిపోయాడని అంటున్నారు దీనిపై పోలీసులు సమగ్రంగా ఎందుకు దర్యాప్తు చేయడం లేదు అని నరేంద్ర అనుమానాలు వ్యక్తం చేశారు ధూళిపాళ సంధించిన ప్రశ్నలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి నరేంద్ర ఆరోపణలను కాకినాడ పోలీసులు ఖండించారు విద్యుత్ఘాతంతోనే బోటులో అగ్ని ప్రమాదం జరిగిందే గానీ టీడీపీ నేత చెబుతున్నట్లు కాదని కాకినాడ డీఎస్పీ వివరణ ఇచ్చారు ఇప్పుడు అదే అంశంపై నరేంద్రకు పోలీసులు నోటీసులు ఇచ్చారు కాకినాడ పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న తర్వాత టీడీపీ నేత నరేంద్ర మీడియాతో మాట్లాడారు డ్రగ్స్ దందాపై రెండు రోజుల క్రిందట చేసిన వ్యాఖ్యలు ఆరోపణలకు ఆధారాలు చూపించాల్సిందిగా పోలీసులు నోటీసులు ఇచ్చారని కాకినాడకు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా కోరారని ఆయన చెప్పారు నిజానికి కాకినాడ తీరంలో బోటు తగలబడినప్పుడు మాదక ద్రవ్యాల వాసన వచ్చిందనే సమాచారం తనకు మీడియా ద్వారా తెలిసిందని ఆ విషయాలనే ప్రెస్ మీట్లో మాట్లాడానన్న ధులిపాడ తనకు పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు ఏపీలో పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత మండిపడ్డారు వేల కోట్ల డ్రగ్స్ దొరికితే ముఖ్యమంత్రి తీరిగ్గా స్పందించారని మత్తు ఉండరాదన్న సీఎం మాటలు అనుమానాలకు తావిస్తోందని ఏపీలో ఇప్పటి వరకు విద్యా సంస్థల్లో వేల కోట్ల డ్రగ్స్ దొరికితే ముఖ్యమంత్రి తీరిగ్గా స్పందించారని విద్యా సంస్థల్లో మత్తు మందులు ఉండరాదన్న సీఎం మాటలు అనుమానాలకు తావిస్తోందని ఏపీలో అప్పటి వరకు విద్యాసంస్థల్లో మత్తు మందులు ఉన్నట్లేనని అంగీకరించినట్లుగా సీఎం మాటలున్నాయని ధూళిపాళ వ్యాఖ్యానించారు నోటీసులు ఇవ్వడానికి వచ్చిన కాకినాడ పోలీసులకు ధూళిపాళ పలు ప్రశ్నలు సంధించారు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వదిలి తమకు నోటీసులు ఇవ్వడమేంటని టీడీపీ నేత ధూళిపాళ కాకినాడ పోలీసులను ప్రశ్నించారు ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఏం సమాచారం సేకరించారని నిలదీశారు డ్రగ్స్ కేసును కేంద్ర సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు చేస్తూ ఉండగా ఏపీ పోలీసులు ఆధారాలు సేకరించడం ఏంటి డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ పెద్దలను పోలీసులు ఎందుకు ప్రశ్నించడం లేదు హెరాయిన్ విజయవాడ ఆశీ ట్రేడింగ్ పేరుతో వచ్చింది పైగా గత ఏడాది సెప్టెంబర్ నుంచి తొమ్మిది సార్లు జీఎస్టీ కట్టింది దీనిపై విచారణ జరిపారా అని నరేంద్ర పోలీసులను ప్రశ్నించారు